హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ రోజులు అయిన తర్వాత ద సేమ్ థింగ్ రెండు మూడు రోజులుగా న్యూస్ ఛానల్స్లలో ఉంటున్న డిస్కషన్ ఇంటింటి బాగవుతాం నేను మొదటి నుంచి కూడా బోత్ మీ అందరికీ కూడా ముందు కూడా నేను వివరించడం జరిగింది చెప్పడం జరిగింది విజయమ్మ షర్మిలమ్మ వైఎస్ఆర్ కుటుంబాన్ని వాళ్ళ నాశనానికి పూనుకున్నట్టు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీని కంప్లీట్గా తుడిచిపెట్టడానికి అహర్నిశలు పనిచేస్తున్న వాళ్ళలాగా నేను ముందే చెప్పాను గతంలో కూడా చెప్పడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ విగ్రహాలు కొడుతున్నారంటే దానికి కారణం షర్మిలమ్మ విజయమ్మనే అని చెప్పేసి దేర్ మోటివ్ దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్లో పార్టీల మీద గిరుద్దుతూ మనందరినీ కూడా ఈరోజు బజార్ను పడేసి రోడ్డును పడేసే దానిలో వాళ్ళిద్దరు ముఖ్య కారణం సరే బజార్ను పడేస్తున్నారు వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టినారు అవన్నీ అందరికీ తెలిసినదే ఒక వ్యక్తిగతంగా ఆశతో ఒక పార్టీ ప్రెసిడెంట్ అయ్యింది ప్రతిపక్షంగా పోరాడాల్సింది వాళ్ళు పోయి కేవలం సొంత అజెండాతో ఎక్కడికంటే అక్కడికి దిగజారిన రాజకీయాలు చేసుకుంటూ వచ్చి ఈరోజు ఈ స్థానానికి తీసుకొని వచ్చినారు నేను అప్పుడు కూడా ఒకటే చెప్పడం జరిగింది కేవలం వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళలాగా మీరు పార్టీ పెడితేనే మీ వెంట నడిచినాము మీతో సెయిల్ అయినాము మీ వ్యక్తిగత అజెండాల కోసం ఈరోజు ఎన్నో ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఊర్లో వదిలిపెట్టిపోయినారు చనిపోవడం జరిగింది దెబ్బలు తింటున్నారు ప్రాణభీతితో బయలుతున్నారు వ్యాపారం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఈ విధంగా కేవలం మీరు చాలా లో లెవెల్లో ఆలోచించి ఇంత దూరం తీసుకొని రావడం జరిగింది మీకు మన్నటి వరకు కూడా అందరికీ ఉన్న ఇది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తి వల ఆమెను గింటి బయటకు వేసినాడు ఆమెను వేసినాడు దూరం పెట్టినాడు ఈ విధంగా తెలుగుదేశం మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పినారు ఇంకా వివేకానంద రెడ్డిని చంపించినాడు ఆటగంటే అక్కడ వాటికి దరిద్రాలకు సొంత వివేకానంద కూతురు కూడా ఆ విధంగా వీళ్ళందరూ దగ్గరుండి చూసిన వాళ్ళలాగా దగ్గరుండి చేసిన వాళ్ళలాగా చెప్పి చేసినారు సరే పార్టీని నాశనం చేసినారు వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఉన్నంత వరకే మొగ్గని ఆ పీసీసీ పోస్ట్ ఇచ్చినారు లేకుంటే ఆమెను ఎవరు చూస్తారు చెప్పు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే షర్మలమ్మైతే ఆమెను ఎవరు చూస్తారు ఇక్కడ పార్టీ పెట్టి ఈడేమన్నా మన తెలంగాణలో ఏమన్నా ఒక పదహైదు పర్సెంట్ అన్న ఓటింగ్ పర్సెంటేజ్ తెచ్చుకోండి అని చెప్పేసి కాదు కదా కేవలం జగన్మోహన్ రెడ్డిని ఈమె ద్వారా నడిపించచ్చు ఈమె ద్వారా ఇబ్బంది పెట్టచ్చు అని ఆమెను వాడుకుంటున్నారు దానిలో పావుగా చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఈ విధమైన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది సో వాట్ ఎవర్ మేబీ సో దీంట్లోకి లోతుగా వస్తే నాకు తెలిసిన అంశంలో భాగంగా మీకు దృష్టికి తీసుకున్నాను ఇది రెండు వేల పంతొమ్మిదిలో మన గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలకు మూడు నెలలకు జగన్మోహన్ రెడ్డి గారు షర్మలో మనం పిలిచి ఈ ఆస్తులు నాన్నగారివి తాతగారి ఆస్తులు కాకుండా నేను సొంతంగా సంపాదించుకున్న ఆస్తులలో నేను ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి పెట్టి వచ్చిన ఆస్తులలో నీకు ఈ విధంగా షేర్స్ ఇస్తున్నాను అని చెప్పి సాక్షిలో షేర్లు ఇవ్వడం జరిగింది భారతీలో షేర్లు ఇవ్వడం జరిగింది చాలా దాంట్లలో షేర్స్ ఇస్తూ సరస్తి దాంట్లో కూడా షేర్లు ఇవ్వడం జరిగింది చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది కేవలం ఎందుకు ఆ విధంగా చేయడం జరుగుతుందంటే ఒక సొంత చెల్లెలుగా నాకు తెలుసు చాలామందికి కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు ఒక కూతురులాగా చూసుకున్నాడు షర్మిలమ్మను సరే ఏమైనా విభేదాలు ఉండొచ్చు అది వేరు కానీ అంత దగ్గరగా చూసుకున్నారు ఈరోజు వివేకానంద రెడ్డి గురించి ఆమె ఇంతగా మాట్లాడితే లేని ప్రేమను విలుస్తుంది సునీతకు కూడా తెలుసు వివేకానందరెడ్డిని షిరిలో ఎంత నీచంగా చూసేదో ఎంత ఇబ్బందిగా మాట్లాడేదో ఎప్పుడు మా మా దగ్గరనే బతికేది బతికేవాడు వివేకానందరెడ్డి మా దయాక్ష దాక్షణల మీద బతికేవాడు వివేకానందరెడ్డి అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇది పులివెందుల్లో ఉన్న చాలా మందికి జనాలకు తెలుసు ఈరోజు ఎక్కడలేని ప్రేమ చూపిస్తుంది సో మొదటికొస్తే అది రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలకు ఆమెకు షర్మిలాకి ఈ విధంగా ఆస్తి పంపిణీ చేయడం జరిగింది సదే వివిధ కారణాల రీత్యా మళ్ళీ అవన్నీ కూడా ఏవైతే పంచిన ఆస్తులు ఉన్నాయో అవన్నిటిని కూడా ఒక ఎంఓయు సబ్జెక్టు కోర్టులో కేసెస్ అన్నీ క్లియర్ అయిన తర్వాతనే ఇవన్నీ చెల్లుబాటు అయ్యే విధంగా రాయించుకోవడం జరిగింది రాయించుకోవడం జరిగింది ఆటి వరకు బాగుంది సో దాని మీద నా స్థితి నా స్థితి అని చెప్పి మళ్ళీ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ బ్యాక్ వెళ్ళి ఈ విధంగా షర్మిల ఆ ఎంవోయూ ఆ విధంగా ఉండడంతో ఇబ్బంది పడుతుంది నా మీద చేపిచ్చేస్తే అవి ఎక్కడికి వెళ్ళవు అనే పద్ధతిలో చెప్పి ఆమె పేరు మీద చేసుకొని అవి మళ్ళీ షేడ్స్ పోయినట్టు ట్రాన్స్ఫర్ చేసుకొని ఈమె పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోను చాలామంది టీవీలలో లేకుంటే నిన్న షర్మిలా మాట్లాడుతూ చెప్పిన అంశం ఏంటంటే ఎవడైనా కానీ తల్లి మీద చెల్లి మీద కోర్టు కీడుస్తారా అని చెప్పి చెప్పినారు ఏమ్మ మీకు తెలియదమ్మా ఆ విధంగా ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కేసుల మీద ఎవరైనా కానీ లావాదేవీలు జరిగితే ఎనీ కేసు సబ్జెక్టుడు ఒక దాంట్లో కోర్టు కేసులలో ఉంటే ఎవరే కానీ ఇంటర్ఫీర్ కాకూడదు సో అంటిల్ డిస్పోజల్ అలాంటిది కోర్టు కేసులలో ఉన్న దాంట్ల మీద నువ్వు చేసి నువ్వు దాని మీద ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమం చేసినట్టే కదా కొడుకుని ఇబ్బంది పెట్టాలని కదా అసలు ఏం మీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కావటంలే కొడుకుని ఇబ్బంది పెట్టినారు అంటే ఎవడు నాశనం అవుతున్నట్టు మీ వంశమే కదా వైఎస్ఆర్ కుటుంబంలోనే కదా ఆ విధంగా ఎవరికి ఎవరిని తృప్తి పొందినట్టు అంత ముందు చూస్తే ఎలక్షన్లకు ఒక రోజు ముందు వీడియో రిలీజ్ చేసి అందరినీ నాశనం చేసి పెట్టినారు ఈరోజు చూస్తే ఈ విధంగా ఆయన జైలు ఇప్పటికే మిగతా వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి తను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా ఏ విధంగా జగన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటే ఆ ఇబ్బంది పెట్టడానికి గల ఏదో ఒక కారణం చూపి దొరకాలి కాబట్టి ఈ విధమైన కారణాలతో ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి కనుక్కొని గా రెస్పాండ్ అయిపోయి ఇమ్మీడియట్గా ఎన్సీఎల్టీకి పోయినాడు కాబట్టి సరిపోయింది కానీ అతను అదే మర్చిపోయింటే ఇది కోర్టులో ఉండేది ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ చేసినాడు అని చెప్పి ఈడీకి చూపించి చూపించి ఇతను బెయిల్ క్యాన్సిల్ చేసింది కదా ఇది ఇది కదా దీనివల్ల ఏం ఏం ఉపయోగము మనం ఎన్నో చూసినాం మన ఏదో పాపం జగన్మోహన్ రెడ్డి ఆ రజనీకాంత్ సినిమాలో పెదరాయిలో వంచినట్టు చెల్లమ్మ ఇవి తీసుకో ఇవి తీసుకో అంటే ఈమె మన బాలకృష్ణ సినిమాలో ఉన్నట్టు ఆమె పొడిచినట్టు పొడిచిపడేస్తుంది ఎక్కడికైనా ఒక రీజన్ అంటూ ఉండాలి కదా ఇప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంత మాత్రం ఇచ్చినారు మాత్రం ఇచ్చినారని వాళ్ళు చూసుకోవాలం వాళ్ళు మాట్లాడేదానికి లేదు కానీ చాలా గుడ్ దీనిలో మంది కూడా సోషల్ మీడియాలో కూడా చాలా బాగా రెస్పాండ్ చేసినారు బాగా వివరించినారు అందరికి కూడా అర్థమైంది అంటే గతంలో ఏమని బాగా చెప్పేవాళ్ళు జగన్ రెడ్డి వాళ్ళ చెల్లెలకి ఏమీ లేదంట అంత గుంజుకున్నాడంట వాళ్ళ ఆస్తి అంతా వాళ్ళ ఆస్తి కూడా ఈకోకుండా చేసినారంట అనేవాళ్ళు ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఆ లెటర్ ద్వారా క్లియర్ కట్గా అయింది కొన్ని ఛానల్స్ చూశాను నేను ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు అదేవిధంగా ఇంకోటి ఆనంద అతన్ని చూసా చాలా బ్యూ చాలా బ్యూటిఫుల్గా చెప్పినారు సాయిది చూశాను జర్నలిస్ట్ సాయిదీని అట్లా చాలామంది జాఫర్ది అసలు బేసిక్గా ఎన్నాళ్ళు ఈ అబద్ధాల మీద బతకాలా అబద్ధాల మీద ఇది చేయాలా మ్యానిపలేట్ చేయాలా ఇది చేయాలా మేనేజ్మెంట్ చేయాలా మీడియా మేనేజ్మెంట్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్పేవాడు చంద్రబాబు కాదు ఈ మీడియా ఛానల్ శత్రువు అని చెప్పేసి సార్ వాట్ ఎవర్ మేబి శత్రువు ఎవరైనా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ మనం చూడాల్సిన అంశము చాలా ఛానల్స్లో కూడా ఇప్పటికైనా అర్థమైంది నాకు నాకు జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధాల మేరకు లేకుంటే వైఎస్ఆర్ పార్టీతో ఉన్న వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్న సంబంధాల మేరకు ఎక్కడైనా కానీ ఆ పిల్లలకి మేలు చేయాలనే ప్రయత్నమే చేసినారు తప్ప ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు ఇది ఉన్నా కానీ రెడ్డి తప్ప ఎవరు బయటికి రాలేదు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా వాట్ బెస్ట్ కెన్ బిడ్డన్ అనేది చేయడం జరిగింది ఈయన కూడా ఉన్నంత కాలంలో వరకు కూడా ఫ్యామిలీలో ఎప్పుడు డివిజన్ రావాలని చెప్పేసి కోరుకున్న వ్యక్తి కాదు కానీ తప్పనిసరి పరిస్థితులలో కొందరి కబంధ హస్తాల్లో పడిపోయి ప్రత్యర్థులు దాని లేక ఇప్పటికైనా కానీ మేల్కొనకపోతే షర్మిలా గారికి మిమ్మల్ని గుర్తిస్తున్నారు అంటే రాజశేఖర రెడ్డి కూతురుగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కానీ ఇంకా మీరు ఇండిపెండెంట్గా తెచ్చుకోవడానికి మీరు తెలంగాణలో చేసిన మనం మనం చేసిన ఫీడ్స్ ఇవన్నిటిని కూడా ఇక్కడ ఒక నవ్వుల పాలే వచ్చినాం హియర్ మనం ఒక కమిడియన్గానే అయిపోయినాం తెలంగాణలో తర్వాత ఆంధ్రాలోకి వచ్చి ఒక విలన్గా తయారైనం సో మీరు ఇంకా ఆ హీరో రోల్ రావాలన్నా ఇది రావాలంటే కుటుంబంతో కాదు ఫైట్ చేయాల్సింది సమస్యల మీద ఫైట్ చేయండి సమస్యల మీద ఫైట్ చేయండి ఎక్కడ సమస్య వస్తే ఆ సమస్య నీళ్ళు బుడదలో విజయవాడకు ఇది మునిగిపోయినా వస్తావు అక్కడ చంద్రబాబు గారు మీరు మా జగనన్న లాగ చేయొద్దండి అంటావు పంట నష్టం పోయిన చోట వస్తావు చంద్రబాబు లాగా మా జగనన్న లాగ చేయొద్దండి లాగా చేయాలా చంద్రబాబు నాయుడు అంతకుముందు బాగా చేసినాడా మీరు బాగా చూడండి ఒక క్రైసిస్ ఒకటి ఏదైనా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వచ్చి ఆ సమస్య మీద మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఎవరు మాట్లాడరు షర్మిలా వచ్చి మాట్లాడుతుంది సరే కానీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు ఇంతటి కుటుంబంలో చిచ్చు తీసుకొని వచ్చి వాళ్ళని అంత సక్సెస్ఫుల్గా నీట్గా వాడుకునే శక్తి నీకు తప్ప లేదు ఎందుకంటే ఆ స్కిల్స్ మనకు ఎవరికి రావు కూడా అనుకోవాలి ఈ దేశ రాజకీయాల్లో ఆ విధంగామైన స్కిల్స్ ఎవరికి రావు ఎందుకంటే సొంత తండ్రిని కూడా సొంత కొడుకుల చేత పార్టీ దింపించి వాళ్ళలో ఒక అభద్రతా భావం క్రియేట్ చేసిన వాడు ఇంకా కొడుకులకు చేసిన వాడు మామనే వెన్నుపోటు పడిచినప్పుడు సో వీళ్ళంతా పెద్ద విషయమే కాదని నా నా ఫీలింగ్ నేను నేను అనుకుంటే ఫీలింగ్ సో వాట్ ఎవర్ మేబీ ఇప్పటికీ నేను చాలా చోట చూస్తూ ఉంటాను ఏ చిన్న పొరపాటు జరిగినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తప్పిదం వల్ల అన్ని చేసినాడు ఆ జగన్మోహన్ రెడ్డి మీరు చేసిన ఇది మీకు చేతకాక ఈ నాలుగు నెలల్లో జగన్మోహన్ రెడ్డి నామస్మరణ ఇదినే మీ నాన్న నెలలు తప్ప మీరు ఏమీ కానీ చేసిన దాఖలాలు కానీ చెప్పినది చేసిన దాఖలాలు ఎక్కడ కనపడలే కేవలం జగన్మోహన నామస్మరణంతో పోతూ ఉందన్నమాట వరదలు వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి ఇది ఇదిరా వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి డయేరియా వచ్చిందంటే నిన్న కూడా ఎక్కడో వింటా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పినాడు మొన్న ఎక్కడో ఇది సరిపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు లివ్ అబౌట్ దట్ మీకు వచ్చింది యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటికి మూడు సార్లు ఏమో వేరే పార్టీ వచ్చింది అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు సార్లు యాభై ఏళ్ళలో మోస్ట్ ఆఫ్ దేమ్ మీరే ఉన్నారు నువ్వే ఉన్నావు రాజకీయాల్లో మీరే ఉన్నారు మీరే ఉండి ఎప్పుడో ఐదేళ్ళు ఒక ప్రభుత్వం పరిపాలిస్తే ఆ పరిపాలన వల్లే మొత్తం అంత నాశనమైందంటే ఎట్లయితుంది హైటెక్ సిటీ మీరు అభివృద్ధి చేస్తున్నారు మరి మిగతా ప్రాంతాలంతా ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు ఇప్పుడు అమరావతి అంటున్నారు అమరావతికి రైల్వే లేని అంటున్నారు అది ఎప్పుడు రెండు వేల పదిహేడులో కూడా వచ్చింది కదా ఇదే లైన్ ఇప్పుడు కొత్తగా వచ్చేదే సో ఇట్స్ డెఫినెట్ వాట్ ఎవర్ మేబి టైం ఉంది ఈ జనవరి వరకు వచ్చే దీని వరకు ఏం చేస్తారు చేయడు ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు ముగ్గురు కలిస్తే తప్ప రాలేరు ఏ విధంగా వచ్చిందో మన హెరే హర్యానా ఎలక్షన్సే అందరికీ నిదర్శనం నేను మొదటి నుంచి నా వాదన వినిపిస్తూనే ఉన్నాను మన ఇలాన్ మస్క్ కూడా చెప్పాడు ఒకటే ఐ కెన్ హ్యాక్ ఈవీఎంస్ అని ఈవీఎంస్ హ్యాక్ చేయొచ్చని మనం వాడుతున్న ఫోను హ్యాక్ చేస్తున్నారు మనం ఇది చేస్తున్నారు టెక్నాలజీ అంతగా పెరిగిపోయింది నేను లేదు ఈ టెక్నాలజీ గురించి చంద్రబాబు నాయుడే అన్న టెక్నాలజీ గురించి ఇంతగా పెరిగిపోతుంది అని చెప్పేసి సో ఇంత పెరుగుతున్న టెక్నాలజీలో ఈ మాత్రం చేయలేరు అంటారు ఈ కొద్దిగా చేయలేదంటారా సో ఇది ఖచ్చితంగా ఇది అది హర్యానాలో చూపించారు హర్యానా ఎక్కడైనా కానీ కింద నుంచి పైకి చూసినా కానీ పైనుంచి కిందికి రావడం హర్యానా ఎలక్షన్స్ చూసినారు ఇప్పుడు కాంగ్రెస్ అన్న మేల్కొనకపోతే అంతే నేను ముందు చెప్పినా ఒకసారి ఇది వచ్చినంటే అంటే అంతే మహారాష్ట్ర చూస్తాము ఇవన్నీ చూస్తాం మనమే ఎగ్జాంపుల్ సో కానీ ఇది ఎక్కడో చోట ఖచ్చితంగా ఇదైతే ఆ రోజు ఇవి చేసిన అన్ని పార్టీలు అతపాతాల లేకపోతాయని నా ఫీలింగ్ అయితే సో వాట్ ఎవర్ మేబీ ఇప్పటికైనా పబ్లిక్ కానీ జనాలకు కానీ వీళ్ళ అసలైన రంగు తెలిసిందనుకుంటాను షర్మిలాద్ కానిచ్చు ఏ విధంగా పోసుకొని ఏ విధంగా ఇది చేసినారా ఇంకా సినిమా ఒకటి తీసినారు దానిలో అయితే ఇంకా అత్యంత గలీజ్గా చూపించడం జరిగింది వీళ్ళగా వీళ్ళని అన్నీ అన్న మాటకు చంద్రబాబు నాయుడు ఏ బాధపడ్డాడని చెప్పినారు కానీ అంత ఇదిగా చూపించడం జరిగింది సో నేనేమిటంటే ప్రతి ఒక్కరూ కూడా వైసీపీకి సంబంధించిన పార్టీ వాళ్ళు గాను వీళ్ళు గాను మీ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను కావచ్చు నష్టాలను కావచ్చు ఏ విధంగా ఉన్నాయి ఖచ్చితంగా సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ద్వారా చూపించండి దో ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది అనే అనేది చూపించకపోతే తెలియజేయకపోతే ఆ సైలెన్స్ అనేది చాలా ప్రమాదకరం కావచ్చు ఖచ్చితంగా మీ ప్రాంతంలో జరుగుతున్న ప్రతిదీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల చూపించకపోతే లేక చంద్రబాబు నాయుడు యొక్క మ్యానిపులేషన్స్ ఎవరే కానీ నమ్మద్దండి మీరు ఆ ఉచ్చులో పడకుండా ఖచ్చితంగా మీ ప్రాంతంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా విశ్లేషించండి చెప్పండి తప్పేం లేదు ఓ నాలుగు సార్లు మాట్లాడతాము మూడు సార్లు తప్పు అవుతుంది నాలుగు తప్పుగా మాట్లాడవచ్చు నాలుగోసారి కరెక్ట్ కావచ్చు నేను చాలా చూశాను అనమాట చాలా పాడ్కాస్ట్లు చూస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా విశ్లేషిస్తున్నారు చాలా ఇదిగా చేస్తున్నారు మన మన దగ్గర అంత నెట్వర్క్ ఇది లేదు కానీ మనకు తోచిన మనం చెప్తా పోతున్నాం కానీ సరే అంటే విధే ఇంకో విధంగా కూడా చెప్తున్నా కొంతమంది వాళ్ళు వీళ్ళు కూడా అంటున్నారు మారాలా ఇది ఇదని మనకు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి ఈ రాష్ట్రంలో కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ మనకు ఏదైనా కానీ చిన్న చిన్న సమస్యలున్నా నష్టం పోయినా ఇంకోటి ఉన్నా కానీ అన్నీ కూడా గుండెలో పెట్టుకొని ఖచ్చితంగా ఈసారి మనం ఫైట్ బ్యాక్ చేయాల్సిందే ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయం గురించి చెప్పినాను ఇంకా మనము అదే పద్ధతిలో పెట్టుకొని ఇప్పటికే చాలా నష్టపోయినా నష్టం జరిగింది ఈసారి మీరు చెప్పినా ఇంకోరు చెప్పినా నేను వినను మా కార్యకర్తలు వినము వినే ఆలోచనే లేదు జరిగిన నష్టం చాలు సరే మొదటిసారి వచ్చినప్పుడు మీరు సంక్షేమమే అజెండా అందరికీ మంచి చేస్తే ఆ మంచి మనకు మంచి చేస్తుంది అనుకున్నాం అది జరగలే లీవ్ అబౌడ్ దట్ ఇంక జరగబోయేది మనం కార్యకర్తలు నాయకులు నాయకత్వాన్ని ముందుకు తీసుకోబోయేది ఇలాంటి దానిల మీద శ్రద్ధ పెడితే ఖచ్చితంగా విల్ బీ హ్యావింగ్ గుడ్ రిజల్ట్స్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ మనమేమి యోనోని అన్యాయం చేయక్కల న్యాయబద్ధంగా వాళ్ళకంటూ కరెక్ట్గా వాళ్ళకు దక్కాల్సిన అధికారము వాళ్ళకు దగ్గాల్సిన స్టేటస్ వాళ్ళకి ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తే అంతే వాళ్ళకు వచ్చిన ఇవి తగ్గించుకోకుండా ఉంటే చాలు సో మేము అప్పుడు తప్పు చేసినామని కాదు అప్పుడు చాలా మంచితనంగా పోయినాం చాలా సోషల్ ఇంజనీరింగ్ అని ఇంకోటని అది చేయాలని ఇది చేయాలని అన్ని వర్గాలకు మంచిగా ఉండాలని చర్య చేయడం జరిగింది సో దాన్ని ఇది చేయడం మరి ఈరోజు చూస్తే సొసైటీలో ఎలా కనపడుతుందో మనం చూస్తున్నాం ఎవరికి అన్యాయం చేయగల కానీ మన వాళ్ళకు గౌరవం ఇద్దాం మన నాయకుల్ని మన కార్యకర్తలని గౌరవించుకుంటే వాళ్ళే మనకు అధికారంలో తీసుకుని రావడం జరుగుతుంది అండ్ అగైన్ సేయింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకు కూడా దెర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్ దాన్ జగన్ రెడ్డి బానిసల్లాగా ఇంకోటి దగ్గర మనం ఉండే పరిస్థితి ఉండదు సో మనము డెఫినెట్గా ఫైట్ బ్యాక్ చేయాలి ఈ ఐదు నెలలలో ఎంత నెగిటివ్ కావాలంటే అంత నెగిటివ్ ఈ ప్రభుత్వానికి రావడం జరిగింది స్టిల్ వీల్ గివ్ టైం వాళ్ళు ఏం చెప్పినారో వాళ్ళు ఏం హామీలు ఇచ్చినారో అన్నీ చేయడానికి ఇస్తాం సమయం ఇస్తాం ఆ సమయం అయినప్పుడు డెఫినెట్గా కడుపు మండితే జనాలే ముందుకు వస్తారు సో వాళ్ళకి లేదు మాకు ఇదే బాగుంది చంద్రబాబు బాగున్నాడు ఏం చేయకపోయినా పర్వాలేదు మేము ఇలాగే ఉంటాం దానికి కూడా ఏం చేయలేడు సో అందుకు మనమందరం కూడా ఇది చేస్తాం నేను ఒకటే చెప్పేది షర్మిలమ్మకు విజయమ్మకు మీరు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి సొంత తండ్రి కొడుకులకే పెట్టినవాడు ముఖ్యమంత్రి స్థానంలోంచి దించిన వ్యక్తి ఎవరి మధ్యనైనా చిచ్చు పెట్టగలిగే వ్యక్తి ఎలాగైనా చేయగలుగుతారు కాబట్టి అది అతను అతని అతని స్కిల్ సో మీరు ఆయన ట్రాప్లో పడి జరిగిన నష్టం చాలు కొడుకు ఓడిపోవడం అంటే అతను ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఏ స్థాయి వెళ్ళిపోయినట్టే ఆ స్థాయికి పోయినట్టే అంతగా అతన్ని నాశనం చేసినారు మీరు అంతగా అతన్ని ఇబ్బంది పెట్టినారు మీరు నేను ఒకరు చెప్పటం లేదు ఇద్దరు చేసినారు మీరు నిజంగా అంటే రాజశేఖర్ రెడ్డి గారికి పూలు తీసుకొని రావడానికే చేస్తున్న పనిగా ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డిని చిన్నగా ఆలోచించినారు కదా తప్ప ఆయన నమ్ముకొని ఉన్న వేలాది లక్షలాది మందిని నాశనం చేయడానికే మీరు చేస్తున్నారు సరే రియల్లీ ఒక పార్ట్ అతను జైల్లో జయాలను జైల్లో వేస్తే ఏమొస్తుంది మీకు ఏమొస్తుంది మీకు ఎవరి మీద కక్ష తీర్చుకుంటున్నట్టు అంతకంటేనా సో కాంగ్రెస్ వాళ్ళని కూడా కోరుతున్నాను ఆమె మీ పార్టీని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయటం లేదు ఆమె జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయడానికి సో ఆ విధంగా చేస్తే మీ పార్టీ జన్మకి ఇక్కడ రివైవల్ కాదు మీ పార్టీ రివైవల్ కావాలంటే మీ సిద్ధాంతాలు మీ పార్టీ విధి విధానాల ద్వారా ఏదైనా రివైవల్ కావాలా కానీ ఈ విధంగా నోటుకొచ్చినట్టు మాట్లాడి వాళ్ళ ట్రాప్లో పడి వీళ్ళ ట్రాప్లో పడి చేస్తే వీ హ్యావ్ టు సే హ్యాడ్స్ ఆఫ్ ఇంతమంది శత్రువులు అనుకూల శత్రువులు ప్రతికూల శత్రువులు ఇంట బయట అన్ని చోట్ల ఉన్నా కానీ హీస్ ఫైటింగ్ హీస్ ఫైటింగ్ ఫర్ అస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఫైటింగ్ ఫర్ అస్ నేను ఇంత ముందు చెప్పినాను మనమందరం తోడుగా ఉండాలి జరిగింటే చిన్న చిన్న పొరపాట్లు జరిగింటే అది నేను చేస్తుంటాను అందరూ చేస్తూ ఉంటారు సో డెఫినెట్గా వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ దెర్ ఈజ్ నో అదర్ గో మనకింకో దారి లేదు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం నిలబెట్టుకోవాలా ఆయనకు తోడుగా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది మీరందరూ కూడా ఆ జర్నీలో భాగస్వాములు అవుతారని సో ఈరోజు ఎవరెవరైతే ఆయన ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఒక లెసన్ అవుతుంది మీకు కూడా ప్రభుత్వంలో ఉన్న మీరు కూడా పొద్దున్న లేచినా నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఏడ్చందండి దే హ్ టైం టైమ్ ఆయన తప్పు చేసింటే మీకు వచ్చింది అనుకోండి మరి ఆ తప్పులు ఇంకా ఎత్తి చూపే కంటే మీరు కరెక్షన్స్ చేసుకుంటూ మీరు సరి చేసుకుంటూ పోతుండండి ఇంకా అంతమంది ఆడపిల్లల మరణాలు ఎలా జరుగుతున్నాయి రోజుకు ఒకటో రెండో జరుగుతూనే ఉన్నాయి ఎక్కడో వస్తారో డయేరియా అని అదని ఇదని చనిపోతూనే ఉన్నారు నాన్నెల తర్వాత కూడా ఇంకా మాట్లాడడం ఏంటది సో ఇట్స్ టైమ్ అప్ ఫర్ ఎవరి వన్ అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాలి అండ్ ఈవెమ్స్ మీద కూడా నా ఫైట్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది డెఫినెట్గా మొన్న కూడా అందరూ కూడా తెలుసుకుంటారు ఏం జరిగింది ఎలా అని తెలుసు థ్యాంక్ యూ వెరీ మచ్